नमस्कार आध्यात्मिक सुधा सागरम धर्म संध्यालु कार्यक्रमाने के स्वागत श्री आंजनेयम प्रसन्नांजनेयम प्रभादिव्यकायम भजे वायुपुत्र आ श्री आंजनेयुन्नि स्मरिंचिनंतने विचक्षण ज्ञानम लभिस्तुंदि बलम कीर्ति लभिस्ताई भयम तोलगिपोतुंदि मानसिक आंदोलन नुंचि बयटपड़वच्चु मरि अंतटि आ श्री आंजनेयुन्नि जन्मोत्सवं रेपे ఇక ఆ శ్రీ ఆంజనేయునికి సంబంధించి కొన్ని సందేహాలను మన ప్రేక్షకులు ఉత్తరాలు ఈమెయిల్ల రూపంలో అందజేశారు. ఇక వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ముందుగా ఒక ఉత్తరాన్ని చూద్దాము. హైదరాబాద్ నుంచి శాలిని గారు రాశారు. హనుమత్ చేతి రోజున పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అని అడుగుతున్నారు. దూరీకృత సీతార్థి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. హనుమంతుడి ఆరాధన అనగానే అందరూ కూడా కేవలం హనుమంతుడి విగ్రహాన్ని కానీ హనుమంతుడి చిత్రపటాన్ని కానీ పెట్టుకుంటారు. అందరూ మర్చిపోతున్నది ఏమిటంటే హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాడు. ఆ మాట గుర్తుంటే ఈ విధి విధానాలు ఏమిటో మనకి తెలుస్తాయి. యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ తత్వద్ గమిష్యామి. నేను పని చేస్తున్నాను అంటే రాముడి చేతిలో బాణమవలే పని చేస్తాను, ఇదే చెప్పుకున్నాడు ఎక్కడా కూడా. అంచేత హనుమంతుడికి చాలా ఇష్టమైన సన్నివేశం ఏమిటంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఉన్న సన్నివేశంలో తాను ఉండడం. అంచేత మొదటగా హనుమత్ జయంతి రోజున మీరు ఆరాధన చేద్దాం అనుకుంటే పట్టాభిషేక సన్నివేశం ఉన్న చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ పెట్టుకోండి. అక్కడ హనుమంతుడికి పూజ చేసే ముందు రామాష్టోత్తరము సీతాష్టోత్తరం చెయ్యండి, తరువాత హనుమద స్తోత్రం. సరే, దానికంటే ముందుగా శుచిగా ఉండి శుభ్రంగా ఉండి ఇవన్నీ చేయడం ఎలాగా ఉంటుంది కనుక మర్చిపోతున్నదాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అంచేత సీతారామ లక్ష్మణుడు ప్రధానంగా ఉన్న పట్టాభిషేక సన్నివేశము, పవమానసుడు పట్టు పాదారవిందములు అలా ఉన్న హనుమంతుడిని రామ సీతా అష్టోత్తరాలు చదివిన తరువాత హనుమద స్తోత్రం చదవండి. చదివి ఓపిక ఉంది 108 నామములకి 108 తమలపాకులతో అర్చన చెయ్యండి, లేదు సింధూరంతో అర్చన చెయ్యండి చక్కగా. అప్పుడు మీకు చేతనైన నైవేద్యం చేయొచ్చును. విశేషం ఏమిటి అంటే దానిమ్మ పండు నివేదించడం లేదా 2 అరటిపళ్ళు. అరటిపళ్ళు దేనికి అంటే అరటి చెట్టు సృష్టికి సంకేతము, దానిమ్మ పండు మన కోరికలకి సంకేతము. ఎంచేతంటే ఒక పొర కాగానే గింజలు ఉంటాయి, గింజలు దిగానే మళ్ళీ పొర. ఇలాంటి కోరికలని నెరవేర్చే స్వామి బీజాపూరం అంటే స్వామికి చాలా అభిరుచి కనుక అలాగా ఆరాధన చేయడం. ఆ రోజుని ఉండగలిగితే ఉపవాసం ఉంటే మంచిది, లేదు ప్రసాద స్వీకరణ చేయండి. సాయంకాలం ఉదయం భోజనం చేసి సాయంకాలం భోజనం మానేయండి. హనుమంతుడి పేరుతోటి అర్చన చేసుకోండి. వీలయ్యింది హనుమ స్తోత్రాలు చదవండి. లేదంటారా హనుమాన్ చాలీస మనకు ఉంది కదా, అది 3 సార్లు చదవండి. స్వామికి పానకము వడపప్పు 2 అరటిపళ్ళు నివేదన చేయండి. సీతారామ లక్ష్మణులు కలిసి ఉన్న సన్నివేశంలో హనుమంతుడిని మాత్రమే ఉంచి ఆరాధన చెయ్యాలి. ఇది మరచిపోతున్నది కనుక ప్రత్యేకించి మళ్ళీ జ్ఞాపకం చేశాం. ఎంతకంటే ప్రత్యేకమైన విధులు అంటారా, అది తాంత్రిక సంబంధమైనవి, పెద్దలు వేరేలా చెప్తారు, మనకి అది అవసరం లేదు. అది సంగతి. మరో ఉత్తరాన్ని చూద్దాం. వరంగల్ నుంచి సీత గారు రాశారు. ఆంజనేయుణ్ణి స్త్రీలు సైతం ఉపాసించవచ్చా అని వారి సందేహాన్ని వ్యక్తపరిచారు. స్త్రీలు సైతం ఉపాసించవచ్చా అన్న మాట చూసారా. ఈ ఉపాసన అన్న శబ్దాన్ని ఎందుకో ఒక 40 ఏళ్ళుగా అర్థం మార్చేశారమ్మా. ఉపాసనా శబ్దం అర్థం ఏమిటంటే
భగవత్ సమీపములో ఉండుట అని అర్థం. దాని పేరు ఉపాసన. ఒక విచిత్రం ఏమిటంటే స్త్రీలకి ఉపాసన ఎక్కడా కూడా విధించలేదు. వాళ్ళకు ఉన్నవి ఏమిటి? నోములు వ్రతములనే చెప్పారు తప్ప ఉపాసించండి అనలేదు. అది కేవలం ఒక 40-50 ఏళ్ల నుంచి వాళ్ళలాగా చేయటం లేదు, మేం చేస్తాం అన్న పద్ధతిలో వచ్చింది. బహుశా ఆవిడ ఉద్దేశం ఉపాసన కాదు, హనుమంతుణ్ణి ఆరాధన చేయవచ్చా అని అయ్యి ఉండొచ్చు బహుశా. తప్పు లేదమ్మా, స్త్రీలు సైతం అంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా స్త్రీలే, భగవంతుడు ఒక్కడే పురుషుడని శాస్త్రంలో ఉంది. మరి ఇక స్త్రీ పురుషుల భేదమే ఉంది? అందుకని చెయ్యవచ్చమ్మా, ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం ఉంది. ఓ వినాయకుడా, నీకు నమస్కారం పెడితే విఘ్నాలు నా మొహం మీద పారేస్తావేమో, నీకు దండం పెడతానన్నట్టు ఒక ఆయన. అలాగే హనుమంతుని ఉపాసన చేస్తే నాలా బ్రహ్మచారిగా ఉండని అంటాడేమని భయపడతారు. అవసరం లేదు, హనుమంతుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇందాక చెప్పిన మాటే, హనుమదారాధన కంటే ముందు సీతారామలక్ష్మణులని ఆరాధన చెయ్యండి, హనుమంతుడే ఆరాధించబడినట్టు అది. కాబట్టే త్యాగరాజస్వామి ఒక కీర్తనలో అంటారు, వాకిట హనుమంతుడున్నాడని ఎంత ధైర్యంగా ఉన్నావయ్యా, ఉపచారములు చేయకునవయ్యా అన్నారు త్యాగరాజస్వామి. స్త్రీలు కూడా నిరభ్యంతరంగా ఆరాధన చెయ్యవచ్చు. ఉపాసన అంటారా, ఆ మంత్రం తీసుకోవడం, దానికి నియమాలు వేరే పద్ధతి, అది పెద్దలు చెప్తారు. కానీ ఉపాసన అయితే మాత్రం స్త్రీలకి ప్రత్యేకించి విధించబడలేదు, అది గమనించండి. మరో ఉత్తరాన్ని చూద్దాము. సుందరకాండ పారాయణ విధానం ఏమిటి అని కూకట్పల్లి నుంచి జ్యోతి గారు రాస్తారు. సప్తసర్గి పారాయణం ఉంది, అంటే రోజుకి 7 సర్గల చొప్పుని. అయితే 7 సర్గలు అంటే ఎవరు 2-3 మిగిలిపోతాయి కదండి, ఆ 3 మిగిలితే పక్క 4 మళ్ళీ చదువుకుంటూ రావడం, ఇది సప్తసర్గి పారాయణ. లేదు 40 రోజుల్లో పారాయణ విధానం ఉంది. లేదండి, సంవత్సరంలో మేము 21 సార్లు చేస్తాము. ఇలా చెయ్యదలుచుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంగా మొదలు పెడతారు, ఒక 3-4 రోజులు అయ్యేసరికి వాళ్ళకే చికాకు అనిపించేసి మా వల్ల కాదంటలేదంటూ అనుకుంటారు. అంచేదమ్మా, పారాయణ చేసుకోవడానికి చాలా సులభ మార్గం ఏమిటో తెలుసిన, శ్రద్ధగా కూర్చోండి, రోజుకు ఒక సర్గ పారాయణ చేయండి. ఒక సర్గలో 200 శ్లోకాలు ఉంటాయి, ఇంకో సర్గలో 8 శ్లోకాలే ఉంటాయి, ఇది కూడా ఉంది. అంచేత మీరు సప్తసర్గి పారాయణ అంటే రోజుకి 7 సర్గలు, లేదు 40 రోజులు ఎలా చేయాలి, ఉమా సంహిత చెప్పింది, దీని గ్రంథాలు కూడా ఉన్నాయి మనకి, అంతా చెప్తే మొత్తం కార్యక్రమం అంతా దీనికే సరిపోతుంది. అంచేత పురుషుడు పారాయణ చేసినట్టయితే ఆ విధానం ఒకటి ఉంటుంది, వాళ్ళకు కూడా పద్ధతి ఉంది. అమ్మా, మీకున్న సమయాన్ని చూసుకోండి, రోజుకి మేము 100 శ్లోకాలు చదువుతాము, నమస్కరించండి, 100 దగ్గర ఆపండి, చదవగలిగితే మొత్తం సర్గ చదవండి, లేకపోయేది ఇబ్బంది ఏం లేదు హాయిగా. అమ్మా, భక్తి శ్రద్ధ ప్రధానము, ఇవన్నీ వదిలిపెట్టి మేము పారాయణ చేసాం, మేము చదువుతున్నాం అంటారు. సుందరకాండలో ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరకదు, ఎంతమంది పారాయణ చేస్తున్న వాళ్ళు అంటారు. సీతాదేవి లక్ష్మీదేవి కదా, ఉంగరం హనుమంతుడు ఇస్తే ఆవిడ చెయ్యి ఎలా చాచిందని అని అడిగారనుకోండి, సమాధానం దొరకదు మనకి. లక్ష్మీదేవి చెయ్యి పైన ఉండాలి కదా, ఇలాంటి సందేహాలన్నీ వస్తాయి. పారాయణని కంగారు పడక్కర్లేదు, శ్రద్ధగా చదువుకోండి. వీలైతే 7 సర్గలు చదువుతూ ఆపుతూ వెళ్ళండి, లేదు ఒక సర్గైనా చదువుకోండి. లేదంటారా, 50 శ్లోకాలు 100 శ్లోకాలు మళ్ళీ కొనసాగించుకోండి. మరో ఉత్తరాన్ని చూద్దాము. మన్యు సూక్తం ఆంజనేయునికి సంబంధించిందా అని రాజుగారు అడుగుతున్నారు లింగంపల్లి నుంచి. ప్రాచీన ఆలయాలు అంటే ఒక 500 ఏళ్ళ నాటి చూసుకుంటే వినాయకుడికి దేవాలయం కనిపించదు, లేకపోతే హనుమంతుడికి విడిగా కనిపించదు. అవన్నీ కూడా ప్రధాన దైవాలకు ఉపాలయాలుగా ఉంటాయి. అదే పద్ధతి లోపల ఎప్పుడు ఇది ఆరాధనా విధానం వచ్చిందో, ఈ ఆరాధనా విధానాన్ని కూడా పాంచరాత్రము అలా పద్ధతిలో మార్చడం కోసమని కొన్ని కొన్ని కొత్త విధానాలు పెద్దలు మొదలుపెట్టారు. ఎలాగా, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు గనక మన్యు సూక్తం అన్నది శివ సంబంధమైంది కనుక దాన్ని దీంతో కలపడం అన్నది,
వేదంలో ఉన్న మంత్రాలను చాలా సందర్భాల్లో ఇలాగా మార్చుకుంటూ వచ్చి చేశారు. చివరికి ఏ స్థితి అయిందంటే రుద్రాధ్యాయం ఉంది, అది వైష్ణవ దేవాలయంలో చదవరు. ఇలా మరి వేదంలో భాగమే కదా అంటే కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని కొన్ని ఆ పేరు పడిపోయాయి. అంచేత ఈయన రుద్రాంశ సంభూతుడు, అంచేత మన్యు సూక్త పారాయణ చేసినట్టయితే స్వామిని ఆరాధించినట్టు, ఇలాంటి వాటి వల్ల కొన్ని తమాషాగా ఏర్పడ్డాయి తప్ప అంతకంటే మన్యు సూక్తం అన్నది కేవలము హనుమంతునికి సంబంధించింది కాదు, అది రుద్రునికి సంబంధించింది. మన్యు దేవత, మన్యు అంటే కోపం కదా, ఆ దేవతకి సంబంధించిన సూక్తము రుద్ర సూక్తానికి సంబంధించినది. తరువాతి కాలాల్లో మనకి నచ్చిన వాళ్ళని దేవుడిగా పెట్టుకుని వాళ్ళకు కూడా పంచసూక్తాలతో అభిషేకం చేస్తున్నామని. పంచసూక్తాలతో అభిషేకం ఎవరికి ఉంది? వేరే దేవతలకు ఉంది. మరి ఇక్కడ వీళ్ళు దేవతలు మనకి పురాణాల్లో లేరే. అలాగే రకరకాల మార్పుల వల్ల అంటే ఏమైంది, ఒకతోడ చెప్పింది ఆగమ సాంకర్యం న కుర్వీత, ఆగమముల లోపల సాంకర్యం చెయ్యకండి శాస్త్రం. కానీ భక్తి ప్రధానంగా ఏర్పడింది కనుక పరాశర సమేత ఇలాంటివి దగ్గర పెట్టుకుని హనుమంతుడికి మన్యు సూక్తంతో ఆరాధన చెయ్యండి అని చెప్పారు. మరి పల్లెటూళ్ళల్లో తెలియదు వాళ్ళకి, మరి హనుమంతుడు రోడ్డు పక్కన రాతి మీద ఉంటుంది, ఫలితాలు వస్తున్నాయే అంటే భక్తి విశ్వాసం ప్రధానం, అది వదిలిపెట్టి మనం వేరే దాంట్లో ఉన్నాం అంచేత ఇది దీనికి సమాధానం. మరో ఉత్తరాన్ని చూద్దాము. పార్వతీదేవి గారు అనంతపూర్ నుంచి రాస్తున్నారు. ఆంజనేయుడికి మంగళ శనివారాలు ప్రీతి పాత్రమా అని అడుగుతున్నారు. ఇది కూడా నారద పురాణము, విష్ణు ధర్మోత్తరము, స్కాందము, పద్మ పురాణము ఇలాంటి వాటిల్లో కూడా ఏ దేవతలను ఎప్పుడు ఎలా ఆరాధన చేయాలో చెప్పారు. హనుమంతుణ్ణి విడిగా ఆరాధన చేయడం అన్నది ఇక్కడ పురాణాల్లో లేదు, పరాశర సంహితలో వచ్చింది. ఆఖరికి విష్ణు ధర్మోత్తర పురాణంలో ఒక 50 అధ్యాయాలు ఉన్నాయి. లింగమాన పరిమాణము, శివలింగం ఏ స్థితిలో ఉండాలి, లక్ష్మీదేవి రూపం ఎలా ఉండాలి, నాగప్రతిష్ట, ఇవన్నీ చెప్పిన ఆయన హనుమంతుడు దాంట్లో చెప్పలే. అంటే ఎందుకని, కొన్ని కొన్ని తరువాతి కాలాల్లో అంటే ఒక 1000 సంవత్సరాల 2000 సంవత్సరాలు అలా వచ్చి ఉండొచ్చును. అంచేది ఇక్కడ ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే అడిగేటప్పుడు ఆరాధన చేయడానికి ఈ పద్ధతిలోనే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని చెప్పడం కాదు. అది మంగళవారం అంటే అంగారకుడికి సంబంధించినది. హనుమంతుడు సముద్రం దాటుతూ సురసని జయించాడు, సింహికని చంపాడు. సింహికకి అంగారకుడికి సంబంధం ఉంది. అందుకని సింహిక భంజనం చేసి దోషాన్ని తొలగించాడు గనక అంగారక సంబంధమైన మంగళుడు గనక, మంగళుడు అంటే కుజుడు అన్నమాట, అందుకని మంగళవారం నాడు. శనివారం నాడు దేనికి, హనుమంతుడి పాదాల కింద శనిదేవత ఉంటాడు కనుక అందుకని. ఇవన్నీ కూడా తరువాతి కాలాల్లో, అంటే మన వాళ్ళు టైం టేబుల్ పెట్టుకుని దేవతలను ఆరాధన చేయడం అన్నది అలా లేదు, తరువాతి తరువాతి కాలాల్లో వచ్చింది. ఎక్కువ వివరాలు మనకి వరాహ పురాణంలో కనిపిస్తాయి. అంగారకుడు కనుక మంగళవారం నాడు, శనివారం నాడు చేయడం అన్నది తర్వాత వచ్చిన సంహితలలో ఏర్పడ్డాయి. ఉత్తర రోజుల్లో వెళ్ళి దండం పెట్టుకుని వద్దంటాడు ఆయన అనడు, కానీ మనకేమిటో అనిపిస్తుందన్నమాట అందుకని. అంచేత ఆ అంగారక సంబంధమైనది కనుక మంగళవారం నాడు. అలాగే ఇంకో కొత్త అనుమానం, తీరా వంగి దండం పెడితే ఆ శనిదేవత నెత్తి మీద కూర్చుంటాడేమో, అవసరం లేదమ్మా, దేవతకి నమస్కరించడు వంగి నమస్కరించాలి, సాష్టాంగపడాలి, ఇవి ఇలా ఉంటాయన్నమాట. ఇవి తరువాతి కాలాల్లో దీని ఏమంటారంటే ప్రచోదన వాక్యాలు అంటారు, అంటే ప్రేరణ చేయడం కోసం కనీసం ఆ రోజునైనా దండం పెడతాడు కదా అని ప్రచోదన వాక్యాలు అంటారు. ఉపచ్ఛంద వాక్యాలు అంటారు, అంటే బెల్లించుట, నన వినరా బాబు అని చెప్పడానికి అందుకని వచ్చాయి ఈ పద్ధతులు. మరో ఉత్తరాన్ని చూద్దాము. హనుమంతునికి వడలమాల వేస్తారంటారు ఎందుకు, గీత గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వడమాల అన్నది మనకి ఉత్తరాది నుంచి దిగుమతైన సాంప్రదాయం. హనుమంతుడికి మొత్తం అంతా సింధూరం పోయడం, దానికి ఏదో వాళ్ళు కథ చెప్తారు, ఆ కథ పురాణాల్లో లేదు, ఇలాంటి కొన్ని అక్కడి నుంచి వచ్చాయి. కానీ వడమాలే అని చెప్పడంలో ఒక తమాషా ఉంది, అదేమిటో పెద్దలంతా మర్చిపోతున్నారు. సుందరకాండలో ఘట్టం ఏమిటంటే హనుమంతుడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు,
రావణాసుడు పడి నిద్రపోతున్నాడు. అక్కడ ఎలా ఉన్నాడో వర్ణించాడు వాల్మీకి. మాష రాశి ప్రతీకాశం, పెద్ద మినుముల మినుముల బస్తా దొల్లించేసి ఆ మినుములన్నీ నూనెతో చేసి ఆరబెడతారు. అంటే మినుముల రాశిలా పడున్నట్ట. మినుము దేనికి సంకేతం అంటే దేహదార్ఢ్యానికే సంకేతం, బుర్ర మాత్రం ఉండదు అదనమాట. అంటే శరీరాన్నే పెంచాడు తప్ప వాడికి బుర్ర లేదు అని అర్థం అన్నమాట. అలాంటి స్థితి అంటే దేహబలానికి సంకేతం. దాన్ని గనక సక్రమంగా వినియోగిస్తే బుద్ధిబలం ఉంటుంది. అక్కడ మాషరాశి ప్రతీకాశం రావణాసురుడని, పక్కనే మండోదరిని, మందోదరి మందమైన ఉదరము కలిగినది అంటే చూడారు, ఒకళ్ళు భోగానికి సంకేతము, ఒకళ్ళు త్యాగానికి సంకేతం. అది చెప్పడం కోసం. అందుకని అది గనక మనం స్వామికి సమర్పించినట్టయితే అది మంగళుడికి ఇష్టమే, అంగారకుడికి ఇష్టమే, స్వామికి సమర్పించాం, ఆ దోషం మనలోంచి పోగొడతాడు పరమాత్మ. అందుకని వడమాల వేయడం అన్నది ఆ పద్ధతిలో. దానికి తర్వాత మళ్ళీ పరాశర సంహితలో బలంతో చెప్పబడింది అని కొత్తగా చేర్చుకున్నాం మన వాళ్ళంతా. ఇది ఉత్తర హిందూ దేశం నుంచి వచ్చింది. అలాగే అయ్యప్ప స్వామి కూడా మాషప్రియనే అంటారు. మాషప్రియనే అంటే దోశలు వడలు వేసుకు తినమని కాదు, అక్కడ ఉన్న మినపప్పుని అలా ఉన్నది ఉన్నట్టుగానే నానబోసి దాంతో వేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, పుట్టంతా తీసేసి పాలిష్ పెట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇలా కాదు చేయాల్సింది అదనమాట. అందుకని వడమాల అందుకని ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఇది కూడా ఏమిటి, మనకి ఏకాగ్రత కలిగించి పరమాత్మ ఎందు దృష్టి పెట్టడానికి తగినట్టుగా మార్చారు. ఓకే అండి, మరే ఉత్తరాన్ని చూద్దాము. బెంగళూరు నుంచి స్వప్న గారు రాస్తున్నారు. ఆంజనేయునికి తమలపాకులతో అర్చన ఎందుకు చేస్తారు అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. తమలపాకులు వాటి విశేషం ఏమిటి అంటే, పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు భగవద్గీతలో. ఇచ్చేటప్పుడు తమలపాకులు ఏమిటంటే తమాలవల్లి అంటున్నాం కదా, తమాలవల్లి అలాంటి చోటే ఆంజనేయ స్వామి ఉంటాడు. కదలి వనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి. ఈ తమలపాకులతో అర్చన అన్నది కూడా ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇంతకుముందే చెప్పుకున్నాం విడిగా దేవతల్ని ఆరాధన చేయడం అన్నది ఒకనొక కాలంలో మొదలైంది. తమలపాకు సమర్పించాలి తాంబూలం, కానీ అక్కడ ఉన్నది బ్రహ్మచారి అంచేత ఆయనకు కూడా మనం వివాహం చేసి సువర్చలా సమేత ఆంజనేయ స్వామి చెప్పుకున్నాం మనం. తమలపాకుతో అర్చనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, తమలపాకుకి నాగవల్లి అని పేరు. ఎందుకంటే క్షీరసాగర మతన వేళ అమృతం కంటే ముందు ఏనుగు ఆవిర్భవించింది ఐరావతం. ఇంద్రుడు పట్టుకెళ్ళాడు ఓ స్తంభానికి కట్టేశాట. కోపం వచ్చింది ఏనుగుకి, నేనింత పవిత్రమైన జన్మ కలిగిన దాన్ని ఎందుకు వెనకాల ఒక మోడుకి కట్టేస్తావా నన్ను అందిట. ఇంద్రుడు నవ్వి ఓసారి చూడు అన్నట్ట. ఎండిపోయిన మోడు కాస్త చిగుళ్ళు వేసి ఆ తీగ కిందకి పాకిందట. ఎక్కడైనా లోకంలో కింద నుంచి పైకి పాకుతుంది తీగ, స్వర్గలోకం కదా వ్యతిరేక దిశలో పాకింది. ఆ పాకిన తీగ తమాలవల్లి, తమలపాకు తీగ. ఎలాగా, దాంట్లోనే పుష్పం ఉంది, దాంట్లోనే పత్రం ఉంది, దాంట్లోనే తోయము. అలాగ పత్రం పుష్పం ఫలం తోయము, ఎలాగా అది ఆకు అంచేత పత్రం ఉంది దాంట్లో, తోయం తమలపాకు ఎంత ఎండిపోయినా కూడా తడి ఉంటుంది దాంట్లోను. తమలపాకు రావడానికి పుష్పము రాదు, పుష్పం లేదు కనుక కాయ కూడా లేదు దాంట్లోను. అది విశేషం. అంటే భగవంతుడికి సమర్పించేలాంటి నాలుగు కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం దీంట్లో సన్నివేశం గనక. భగవంతుడికి తాంబూలం సమర్పించినట్టుగానే తాంబూలం ఎలాగైతే భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుందో, తమలపాకులతోటి స్వామికి ఆరాధన చేసినట్టయితే అంత ఆనందం ఆయనకి కలుగుతుంది. తమలపాకు సమర్పించగానే మనకు కావలసిన పనులన్నీ చేసి పెడతాట హనుమత్ స్వామి. అందుకని దీని వెనకాలన్న రహస్యం ఇది. తమలపాకులతో అర్చన ఏమిటి, పత్రం పుష్పం ఫలం తోయం, నాలుగు రకాల అర్చనలు చేసినట్టు. ఇది విశేషం. అలాగే గురుగారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ప్రేక్షకుల సందేహాలన్నింటినీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. హనుమత్ చవితి రోజు మాత్రమే కాకుండా మన నిత్య జీవితంలో ఆ స్వామి అనుగ్రహం మనకెప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ మరో ప్రత్యేక కార్యక్రమంలో మీ ముందుంటాము. అంతవరకు సెలవు.